రండి దయ చేయండి మా సత్కారంబులు గాని గైపరండి మా అర్ఘ్యపాద్యాది పూజలను వేయకొనండి ఆ కన్యారత్నమా ఎవరు నీవు ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు నీతో ఎవరు తోడుగా లేరా దేని గురించి ఇక్కడ తపో వేషంలో ఉన్నావే పరమేశ్వరుని గురించి పెళ్ళాడాలని ఆ స్వామిని గురించి తపస్సు చేస్తున్నాను నాకు తప్పక పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది మహాపురుష చాలా బాగుంది ఈశ్వరానుగ్రహం జోగి జోగి రాసుకుంటే బుడిద రాలింది అని చెప్పి బుడిదలైన పెళ్లి చేసుకుంటే బుడిదగా ఇంకేమి గుర్తుందమ్మా నీకు ఏమనుకుంటున్నావు ఈశ్వరుని పెళ్ళాడతావా ఆయన గారు ఏమన్నా మహా ఐశ్వర్యవంతుడు అనుకుంటున్నావా వల్లకాట వాసం ఉంటాడు కడుపు నిండా భోజనం పెడతాడు అనుకుంటున్నావా చేతుల్లో భిక్షాపత్రగా కపాలను పెట్టుకుని ఉంటాడు మంచి వస్త్రాలు కట్టుకుంటాడు అనుకుంటున్నావా కరిచర్మాంబలాన్ని తప్ప ఇంకా దేన్నే కట్టాడు పోలీలో అయితే అయింది మా ఆయన కమ్మగా మాట్లాడితే చాలనుకుంటావా మైదారి పాములు బొసబొసలు పోలీలో అయితే అయింది పాములు ఉంటే వాటి పని మారింది మా పని మాదే అనుకుంటావా తల మీద ఉన్న గంగమ్మ సవతిపూరుతో తడిపేయడానికి సిద్ధంగా ఉంటుంది తల్లి కావున నీవు పరమేశ్వరుడిని ఎలా పెళ్లాడతావు నాలాంటి వాడిని ఉత్తముడిని పెళ్ళాడు బ్రహ్మాండమైన యాయవరం కావలసినటువంటి ధనము నిత్య పంట మన ఇంట పంటలు అక్కడ పండుతాయి కానీ పంట చేరేదంతా మన ఇంటికేసుమా కావలసినటువంటి ధనము ధాన్యం వస్త్రాలు ఓహో గౌరవానికి ఏమీ తక్కువ లేదు నీకు అయ్యవారి ఇల్లాలి పని కావున నన్ను పెళ్ళాడతావా అన్నాడు పరమేశ్వరుడు ఈ లోపల పార్వతీదేవి యొక్క చెలికత్తెలు వచ్చారు అక్కడికి మేము పెళ్లి చేస్తాను నీకెందుకు మహాన్ బాబా మీరు ఇలా రండి అని చెప్పి మంగళ స్నానాలు చేయిస్తామని నెత్తి మీద కుండ ఎత్తి వేసిన రోజు చెలికత్తె అమ్మ గుడి మగిలిన
అనుకున్నట్టు ఆయన పొట్టిగా ఉన్నావు మరింత పొడుగు చేస్తామని పిలకబెట్టుకుని పైకి లేగిందట ఒక చెలికత్తె. నీకెందుకు మంచి గంధంతో చక్కగా గంధపు పూత పూస్తావని మంచి గంధంలో దురద ఉండాలి కలిపి తీసుకొచ్చి రాసినట్టు వచ్చలికత్తె. శివుడి చేత తాండవం అక్కడే చేయించేస్తున్నట్టు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ పెట్టిన బాధలన్నీ వచ్చుకుని పరమేశ్వరుడు చిరునవ్వుతూ దివ్య మంగళ స్వరూపంతో సాక్షాత్కరించాడు పరమేశ్వరుడు. ఎలా సాక్షాత్కరించాడు? శిరమున గంగ నిచ్చరణి త్రిశూలంతో నడుమున కరిచర్మాంబరంతో ఉరమునందు పన్నగహారంబులతో అపార దయార్ద్ర చిత్తుడై పరమేశ్వరుడు స్వస్వరూపంతో దివ్య మంగళ రూపంతో పార్వతీదేవి సాక్షాత్కరించాలైపోయింది. పరమేశ్వరుని పాదాల పైన రాలిపోయింది. ఎంత భక్త సులభడవయ్యో, ఎంత భక్త సులభడవు పరమేశ్వర అని కీర్తించిందామే. పరమేశ్వరుడు అదృశ్యమైనాడు. అమ్మవారు అచల నగరానికి చేరింది. మెనక హిమవంతులను
పరమ యోగీంద్రులైనటువంటి వారిని పంపించి వశిష్ఠాదులను పంపించి అంగీకరింపజేశారు పెళ్లికి పరమేశ్వరుల వారు. అలా అంగీకరింపజేసిన తరువాత శుభముహూర్తాన్ని నిర్ణయించారు. నిర్ణయించిన తరువాత పరమేశ్వరుడికి మంగళ స్నానాలు చేయించి స్వామివారికి దివ్యాభరణాలతో అలంకరించాలని వచ్చారు.